జడ్జీల పాలిటిక్స్, అధికార పార్టీని సంతృప్తిపరిచే విష సంస్కృతి, న్యాయ వ్యవస్థను లోబర్చుకునే ప్రమాదకర ధోరణి, మోడీ సర్కార్ తీరుతో పెనుముప్పు విశ్లేషకులు, మేధావులు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గణోపాధ్యాయ ఫైల్లో ఒక ఫోటో చూస్తున్నాం. దేశంలో న్యాయ వ్యవస్థ రాజకీయమయమైందా? రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు న్యాయమూర్తులు వారికి అనుగుణంగా తీర్పులు ఇస్తున్నారా? ప్రజాస్వామిక వ్యవస్థలో నిష్పాక్షిక న్యాయం లభిస్తుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయా? ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ప్రజాస్వామ్యం మూల స్తంభాల్లో న్యాయ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వాలు హద్దులు మీరినప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగినప్పుడు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. పాలకుల దూకుడు కళ్ళెం వేసి పరిస్థితిని చక్కదిద్దుతుంది. కానీ ఇప్పుడు దేశంలో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. పాలకులు తమకు అనుగుణంగా తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులకు పదవీ విరమణ చేయగానే రాజకీయ పదవులు కట్టబెట్టేటువంటి, సంతృప్తి పరిచేటువంటి విష సంస్కృతి ప్రబలిపోయింది. న్యాయ వ్యవస్థను సైతం లోబర్చుకునేటువంటి ప్రయత్నం ప్రమాదకరమైన ధోరణిని పాలకుల్లో కనబడతా ఉంది. గత కొంతకాలంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గణోపాధ్యాయ పేరు పత్రికల పతాక శీర్షికలు కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫక్తు రాజకీయ నాయకుడి మాదిరిగా ఆయన విమర్శలు కురిపించారు. టీఎంసీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులపై విచారణలకు ఆదేశించారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం తప్పు కాదు, కానీ ఆయన హద్దు దాటారన్న విమర్శలు వచ్చాయి. పాఠశాల ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన కుంభకోణం కేసును గత సంవత్సరం ఆయన విచారించారు. ఈ కేసుపై ఆయన అసాధారణ రీతిలో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కాగా టీవీ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇవ్వడం సిట్టింగ్ న్యాయమూర్తుల పని కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయినప్పటికీ గణోపాధ్యాయ తన వైఖరిని మార్చుకోలేదు. కలకత్తా బార్ కౌన్సిల్తో కూడా ఆయన ఘర్షణకు దిగారు. జాతీయ స్థాయిలో వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఇదే కాదు, జడ్జీల పాలిటిక్స్కి సంబంధించిన విషయంలో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే, అయోధ్య రామమందిర తీర్పు ఇచ్చినటువంటి జడ్జిని ఆయన రిటైర్మెంట్ అయిపోతుంటే వారం రోజుల్లో తీసుకుపోయి బీజేపీ రాజ్యసభ ఎంపీగా చేశారు. కృష్ణ జన్మభూమికి సంబంధించిన విషయంలో కృష్ణ జన్మభూమి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రకటించిన నెల రోజులకే పదవీ విరమణ చెందినటువంటి జడ్జిని తీసుకుపోయి ఒక యూనివర్సిటీకి లోక్పాల్గా నియమించారు. ఇట్లా జడ్జీలు సైతం వాళ్ళ స్వార్థం కోసం తీర్పులు ఇచ్చేది ఉంటే ఈ రాజకీయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ మీద ఎంతో కొంత నమ్మకం ఉన్నటువంటి ఈ ప్రజలు ఆ న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్న జడ్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశానికి పెట్టినటువంటి పీడ అని చెప్పేసి అనుకోవచ్చు. దయచేసి జడ్జీలు జాగ్రత్తగా మీరు ప్రజల కోసం పనిచేసేటువంటి తీర్పులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలను ప్రసన్నం చేసుకోవడం కోసం మీరు కూడా తీర్పులు ఇచ్చేది ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం అంతా న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఆ న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతే మరి ప్రజలు ఎవరిని నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి జడ్జీలు కానీ న్యాయ వ్యవస్థ కానీ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాజకీయాలకు లోబడి తీర్పులు ఇచ్చడం ప్రయత్నం చేయొద్దు. మీరు న్యాయాన్ని కాపాడాలి, న్యాయ వ్యవస్థను కాపాడాలని చెప్పేసి కోరుతూ చూస్తున్నానండి. థ్యాంక్ యూ.